హలో, హోటల్ మేనేజరా మాట్లాడేది? ఈ 299 నెంబర్కి ఒకసారి రా. ఇదో నాకు నా పిల్లని గొడవైంది, ఈ కిటికీ పంటే దూకి సత్తా అంటాను, తొందరరాను. సార్, అది మీ పర్సనల్ ప్రాబ్లం కదా సార్? అరే నాయన, ఆయన కిటికీ ఓపెన్ అవుతలేదురా, జంగు పట్టి ఉన్నది, తొందరరా. క్లీన్ చేస్తూ గానీ ఆయిల్ పెట్టి మంచి హుషారు మీద ఉన్నది దూకుదామని, తొందరరా. రేపు నా బర్త్డే, అయితే నా గర్ల్ ఫ్రెండ్ నీకేం కావాలరా గిఫ్ట్ అని అడిగింది. నాకు గిఫ్ట్ ఏం అద్దులే, నీ నుంచి మంచి మర్యాద, లవబుల్ వర్డ్స్ అండ్ ప్యార్ కావాలే చాలు అని చెప్పిన. అయితే తను కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా, నేను గిఫ్టే ఇస్తా అంటాంది. అంటే ఇప్పుడు ఇవాళ పొద్దున నేను 5 దోమల్ని మడ్డరి చేసిన తెలుసా, 2 మొగయి, 3 ఆడయి. ఏంది నమ్మతలేరా? ఓ, మొగ ఆడ క్లారిఫికేషన్ ఎట్లా చేసినా అనుకుంటా అలా, గది కూడా తెలియదా? 2 నిన్న రాత్రి రాయిన బీర్ బాటిల్ దగ్గర కూర్చున్నాయి, 3 అద్దం దగ్గర కూర్చున్నాయి. విపరీతమైన తలకాయ నొప్పి వస్తుందా? తలకాయ పిచ్చెక్కిపోతుందా? అయితే నేను ఒకటి చెప్తా వినండి. ఒక 5 మీ గర్ల్ ఫ్రెండ్ తోని ఆర్ మీ వైఫ్ తోని వెళ్లి మాట్లాడండి. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కాబట్టి. నేను మీ మంచి కొరుకునే అక్క. నాకు మళ్ళొక డౌట్ వచ్చింది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు టొమాటోని టమాటా అని అంటారు కదా, మరి పొటాటోని పటాటా అని ఎందుకు అన్నారు? మీరే చెప్పండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి ముషిముషి నవ్వులు నవ్వుతానంటే ఏదో ఉన్నట్టేనట కదా, సంథింగ్. మరి మీరు నన్ను చూసి రోజు నవ్వుతారు, ఏం లేదా? అట్లా కాదు, సరే సరేలే. ఇప్పటి కాలంలో ప్రేమలు అనేటివి బ్లూటూత్ సిగ్నల్స్ లెక్క మారిపోయినాయి తెలుసా. దగ్గరున్నంత వరకే కనెక్టెడ్, దూరం అయిపోయినామా డిస్కనెక్ట్ పక్కన పెట్టు, సర్చింగ్ ఫర్ అనదర్ డివైజ్ లే. జ్వరమును సర్ది ఒకటేసారి అయితే ఏం కాదు, అంతేగాని తుమ్ములున్ను మోషన్స్ మాత్రం ఒకసారి అస్సలు కావద్దు, ఒకసారి ఊహించుకోర్రి. నేను చిన్నప్పుడే మా ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా తెలుసా, అట్లా ఒక 4 రయ్య ఉరుకుతా అంటే అప్పుడు అర్థమైంది నాకు సినిమాలలోనే పెద్దగా అవుతారు ఉరుకుతా అంటే, రియల్ లైఫ్ లో కారు. లైఫ్ లో ఫస్ట్ టైం సిగరెట్ అయినా బీర్ అయినా మందైనా వాంది వాడు కొనుకొచ్చుకొని అస్సలు తాగాడు. మన దోస్తు గారు ఉంటాడు కదా, వాడే కొనుకొస్తాడు, కొనుకొచ్చి తాగు తాగు మంచిగుంటా తాగరాదు. ఒక్కసారి కొనకొచ్చి జీవితాంతం కొనకొచ్చుకునేలా ఎత్తడు. అరే ఓ చిమ్కాని మగబడా, లే ఉండానా, నైట్ నుంచి నిద్ర లేదు, ఇప్పుడే కన్ను అంటుకునేది, వచ్చి లేపుతాను. ఏంది కన్ను అంటుకున్నదా? అరే నాకు రగిపుల్లు అయిపోయినాయి, పేపర్లు కూడా అంటే వారా, చలి పెడతాంది అసలే వర్షాకాలం.